జిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ అనంతరం హత్య కలకలం రేపాయి. వెంకటాపురం మండల్ కె కొండాపూర్ మాజీ సర్పంచ్ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం చెర్లకు వెళ్లి వస్తానని చెప్పిన రమేష్ మళ్లీ ఇంటికి రాలేదు. మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో భార్య రజిత కన్నీటి పర్యంతమయ్యింది. తన భర్తకు హాని తలపెట్టవద్దని, వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసి 24 గంటలు కాకముందే ఛత్తీస్గఢ్ సమీపంలో కొత్త అడవి ప్రాంతాల్లో రమేష్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించిన లేఖ విడుదల చేసిన వెంకటాపురం వాజేడు కార్యదర్శి శాంత, పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్న రమేష్ కతమయ్యాడంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు డబ్బు ఆశ చూపించి రమేష్ ను ఇన్ఫార్మర్ గా మార్చుకుని పాలపొడిలో విషం కలిపి పంపించడంతో తమ వాళ్లు అనారోగ్యం పాలయ్యారని, భిక్షపతి చనిపోయినట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీకి ప్రజలకు ద్రోహం తలపెట్టినందుకే చంపుతున్నామని, ఇన్ఫార్మర్ గా మారే ఎవ్వరికైనా ఇదే గతి పడుతుందని లేఖలో హెచ్చరించారు.